పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్నకన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బమ్మెర పోతన గారు నారాయణ శతకంతో పాటుగా వీరభద్ర విజయము, భోగినీ దండకము, ఆంధ్ర మహాభాగవతమును అందించినారు. ఇప్పుడు నారాయణ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. శ్రీరామామణి పాణి పంకజ మృదు శ్రీతజ్ఞ పాదాబ్జ శృంగారాకార శరీర చారు కరుణాగంభీర సద్భక్త మందార అంభోరుహ పత్రలోచన కళాధారోరు సంపత్ సుధా పారావార విహార నా దురితముల్ భంజింపు నారాయణ. లక్ష్మీదేవి యొక్క పద్మముల వంటి చేతులతో మృదువుగా పద్మముల వంటి పాదసేవ పొందిన ఓ దివ్యమంగళస్వరూప, అపార దయార్ద్ర హృదయము గలవాడా, ఆశ్రిత జనమందారా, పద్మముల వంటి నేత్రములు గలవాడా, కళలకు ఆధారమైన గొప్ప ఐశ్వర్యముతో కూడిన అమృతమయమైన సముద్రమునందు స్వేచ్ఛగా విహరించేవాడా, ఓ నారాయణ, నేను చేసిన పాపాలను తొలగించుము తండ్రి. కడకుంబాయక వేయినోళ్ళు గల ఆ కాకోదరాధీషుడున్ కడముట్టన్ వినుతింపలేక నిగుడన్ క్రాలంగనొప్పారు మిమ్మడరన్ సన్నుతిసేయ నాదు వశమే మిమ్మడరన్ సన్నుతిసేయ నాదు వశమే అజ్ఞాని లోభాత్ముడన్ జడుడన్ అజ్ఞుడన్ ఏకజిహుడ జనస్తబ్ధుండ నారాయణ. ఓ నారాయణ, 1000 నోర్ల ఆదిశేషుడు కూడా మిమ్మల్ని స్తుతింపజాలడు, మిమ్మల్ని విడిచి ఉండలేడు, చివరికి తన దేహాన్ని మీకు పాన్పుగా చేసినాడు. ఇక శాస్త్రజ్ఞానం లేని లోభాత్ముడను, అజ్ఞానిని, చైతన్యము లేని మొద్దును, ఒక్క నాలుక గలవాడనైన నేను మిమ్మల్ని సమగ్రంగా స్తుతించగలనా స్వామి అంటున్నారు బమ్మెర పోతన గారు. నే నీ దాసుడ, నీవు నా పతివి, నిన్నే కానియుండెవ్వరిన్ ధ్యానింపన్ ప్రణుతింపన్ అట్లగుటకున్ నా నేర్పు చందంబునన్ నీ నామస్తుతులాచరించు నెడలన్ ఏ తప్పులున్ కల్గినన్ వానిన్ లోగొనుమయ్యా తండ్రి విహిత వ్యాపార నారాయణ. ఈ లోకమునకు మేలు కలిగించే పనులు చేసే ఓ నారాయణ, నేను నీ సేవకుడను, నీవు నా ప్రభుడవు, నేను నిన్నుగాక మరెవ్వరినీ స్మరింపను, స్తుతింపను. కాబట్టి నాకు తెలిసిన విధంగా నిన్ను స్తుతించేటప్పుడు నాయందు కలిగే తప్పులను మన్నించి నా స్తుతులను స్వీకరించుము తండ్రి. నిరయన్ నిర్మలమైన నీ స్తుతి కథానీకంబు పద్యంబులోన్ ఒరుగుల్ మిక్కిలి గల్గెనేనియు కడున్ యోగం బెచర్చింపగా కురుకన్పైనను వంకబోయిన కడున్ గుజ్జైన పేడెత్తినన్ చెరకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ. చెరకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణ. ఓ నారాయణ, పవిత్రమైన నిన్ను స్తుతించే కథలతో కూడిన పద్యములలో తప్పులు ఎన్ని ఉన్నా ఆలోచించి చూస్తే అది యుక్తమే అనిపిస్తుంది. ఎట్లనగా, చెరకుగడ చిన్న చిన్న కణుపులతో ఉన్న
వంకరగా ఉన్నా చీలికలుగా ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ తీయగానే ఉంటుంది కానీ చేదుగా ఉంటుందా? ఆ విధంగానే నిన్ను స్తుతించే పద్యాలలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ నా భక్తిలో ఎటువంటి లోపమూ లేదు స్వామి అంటున్నారు బమ్మెరపోతన గారు. చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపన్ సాలంగ సుజ్ఞానియై మదిలో పాయక నిన్ను నిల్పదగన్ ఆ మర్మంబు వీక్షింపడే మొదలన్ గాడిద చారుగంధ వితతుల్ మోవంగ శక్యం వేకాక అది సౌరభ్య పరీక్ష చూడ కుశలే అవ్యక్త నారాయణ మొదలన్ గాడిద చారుగంధ వితతుల్ మోవంగ శక్యంబే కాక అది సౌరభ్య పరీక్ష చూడ కుశలే అవ్యక్త నారాయణ. అవ్యక్తుడవైన ఓ నారాయణ, మొదట విద్యలను చక్కగా నేర్చి తరువాత మంచి జ్ఞానము గలవాడై ఎల్లప్పుడూ మనసులో నిన్ను స్మరిస్తూ ఉండడం మంచిది. కానీ మనిషి ఆ రహస్యమును తెలుసుకోలేకపోతున్నాడు కదా. గంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి బరువు తెలుస్తుంది కానీ అది వాటి సువాసనను గుర్తించలేదు కదా. అలాగే భగవన్నామస్మరణ చేసినప్పుడే మనం చదివిన చదువులకు అర్థం ఉంటుంది అంటున్నారు బమ్మెర పోతన గారు. లలిక బంబు కరాటమివ్వ సుధ నెల్లన్ మించెవో నీ కథావళి కర్పూరము నించినన్ ఇతరమౌ వ్యర్థార్థ కామోదముల్ పెలుచంబూనిన అక్కరాటము తుదిన్ బేతే కరాటంబెపో చలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ చలదిందీవర పత్రలోచన ఘనశ్యామాంగ నారాయణ. కదులుతున్న కలువరేకుల వంటి కన్నులు గలవాడా, నీలమేఘము వంటి శరీరము గలవాడా, ఓ నారాయణ నీ కథల సముదాయమనే పచ్చ కర్పూరమును నింపిన కావ్యమనే భరణి ఈ భూమినంతటినీ ఆక్రమిస్తుంది. నిష్ప్రయోజక ద్రవ్య వాసనలతో నిండిన భరణి చివరికి చేతులతో పట్టుకునే వస్తువే అవుతుంది. భగవంతుని కథలు కలిగిన కావ్యమునే అందరూ ఆదరిస్తారని అంటున్నారు బమ్మెర పోతన గారు. మనమారన్ అచలేంద్రజాధిపతికిన్ మస్తాగ్రమాణిక్యమై మునికోపానల దగ్ధరాజతతికిన్ ముక్తిస్ఫురన్ మార్గమై యనయన్ సాయక సాయికిన్ జననియై ఏ పారుమిన్నేటికిన్ జనిమూలంబగున్ అంఘ్రి నాదు మదిలో చర్చింతు నారాయణ. ఓ నారాయణ, పార్వతీపతి శివునికి చూడామణిగా కపిల ముని యొక్క కోపాగ్ని చేత బూడిదైన సగర రాజకుమారులకు ముక్తి మార్గంగాను, అంపశయ్యపై పడుకున్న భీష్మాచార్యుల కన్నతల్లిగాను ప్రసిద్ధి పొందిన ఆకాశగంగకు జన్మస్థానమైన నీ పాదపద్మములను నా అంతరంగమునందు మనసారా ధ్యానిస్తాను. నీ పుత్రుండు చరాచర ప్రతతులన్ నిర్మించి పెంపారగా నీ పుణ్యాంగన సర్వజీవతతులన్ నిత్యంబు రక్షింపగా నీ పాదోదకమీ జగత్రయములన్ నిష్పాపులన్ చేయగా నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణ నిత్యాత్మ నారాయణ. ఓ సుగుణ నిత్యాత్మ నారాయణ, ఓ సుగుణ నిత్యాత్మ నారాయణ, నీ కుమారుడైన బ్రహ్మ చరాచర ప్రపంచమును సృష్టించి ప్రసిద్ధికెక్కగా, నీ ధర్మపత్ని అయిన లక్ష్మీదేవి సకల జీవరాశులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటే, నీ పాదతీర్థమైన గంగ ముల్లోకాలను పావనం చేస్తూ ఉంటే, ఇక నీ మహిమను ఏమని వర్ణించగలం స్వామి? బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునందాదిమ బ్రహ్మాక్యన్ పరతత్వబోధములకున్ భవ్యాధినాధుండవై బ్రహ్మేంద్రామర వాయుభుక్పతులకున్ భావింపరాకున్నన్ ఆ జిహ్మవ్యాప్తుల నిన్న నాదు వశమే
చిద్రూప నారాయణ. జ్ఞానస్వరూప ఓ నారాయణ, బ్రహ్మాండ సమూహాల లోపల శుద్ధ సత్వగుణం కలిగి ఉన్నావు. బ్రహ్మాండ సమూహాల అవతల ఆదిబ్రహ్మ పేరుతో పరతత్వ జ్ఞానం కలిగించే శాస్త్రాలకు గొప్ప ప్రభుడవై ఉన్నావు. బ్రహ్మ, ఇంద్రుడు ఆదిశేషులకు కూడా ఊహింపరాని మాయతో వ్యాపించి ఉన్న నీ తత్వాలను స్తుతించడము నా వల్ల అవుతుందా స్వామి? నారాయణుడి చిద్రూపమును వర్ణించడం సాధ్యం కాదంటున్నారు బమ్మెరపోతన గారు. ధర సింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములిల్ల వంది గణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఓ నారాయణ, ఈ భూమి నీకు సింహాసనం, ఆకాశము నీకు గొడుగు, దేవతలు నీకు సేవకులు, వేదాలు నీకు వంది మాగధులు, ఈ బ్రహ్మాండము నీ యొక్క నగరం, లక్ష్మీదేవి నీ యొక్క భార్య, బ్రహ్మదేవుడు నీ యొక్క కుమారుడు, గంగాదేవి నీ కూతురు. ఈ విధంగా నీ ప్రాభవము క్రమంగా వర్ధిల్లుతున్నది. మిత్రులారా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.